अनंत कोटि अवतारा अनंत दिव्यायुध धरा अनंत कोटि अवतारा अनंत दिव्यायुध धरा श्रीमन्नारायण परम पुरुष श्रीमन्नारायण परम पुरुष लक्ष्मी मनोहर नमो नमो लक्ष्मी मनोहर नमो नमो सो ఇది రచించిన వారు శ్రీకంత కృష్ణమాచార్య వారు కృష్ణమయ్య అని పిలుస్తాం ఆయన 12th 13th సెంచరీ లో నిజంగా చెప్పాలి అంటే దక్షిణ భారతంలో ఆయన మొట్టమొదటి వాగ్గేయకారుడు ఆయన మన విశాఖపట్నం అది కూడా సింహాచలం మనకి పక్కనే ఉన్న సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి మీద ఆయన 400,000 కీర్తనలు వచనాలు రాస్తే ఇప్పుడు మనకి దాదాపు 200 ఎన్నో మిగిలాయి సో ఆయన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ ఆయన రిమెంబరెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన్ని మనం స్మరించుకోవాలి ఆయన గుర్తు తెచ్చుకోవాలి ఆయన పాటల్ని ముందుకు తీసుకెళ్ళాలి కృష్ణమయ్య ప్రాజెక్ట్ అని తీసుకుని ఎంతో మందిలో ఒక ఉత్సాహం క్రియేట్ చేసి కర్ణాటిక్ మ్యూజిక్ వరల్డ్లో కృష్ణమయ్య అంటే ఫస్ట్ ఆది ఆది అంటే కృష్ణమయ్య అని అందరికీ గుర్తు చేసిన మన వెనుకొండ మురళీకృష్ణ గారికి అలాగే ఆయన సతీమణికి నా నమస్తుమాంజులు సో ఇవాళ మనకు ముఖ్యంగా మనతో ఉన్నది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ అలాగే మన సింహాచలం దేవస్థానం ట్రస్టీ ఆయన గంటల సింగబాబు గారు ఆయన నిజంగా చెప్పాలంటే నరసింహస్వామి వైబ్రేషన్స్ వరాహనే లక్ష్మీ నరసింహస్వామి వైబ్రేషన్స్ ఆయన నుంచి వస్తాయి సింహ అంటే మనకి వరాహ సింహ నర మూడు రూపాలు కనబడతాయి ఒక విశిష్టమైన అవతారం అంటే ఒక ఇలాంటి టెంపుల్ లేకపోతే ఇలాంటి క్షేత్రం మనకి భారతదేశంలో ఎక్కడా కనపడదు నేను ఇమీడియట్గా నేను చేసింది ఏంటంటే పచ్చబొట్టు వేయించేసుకున్నాను స్వామివారు మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి నుంచి అన్నం కడుపు నిండా నేను తినే పరిస్థితి వచ్చిందంటే దీనికి 100% కారణం నరసింహస్వామి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాకు తెలుసు స్వామివారే చేశారు స్వామివారు నాకు ఎందుకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు అంటే నేను ఈ ఆరోగ్యంతో ఎన్నో కార్యాలు సాధించాలి ఆయన ఆయన గానం చేస్తే కనకవర్షం కురిసిందని చెప్పి మన ప్రజాపతి చరిత్రలో ఉంది దాని ఒకటి మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటే కృష్ణమయ్య మనకి తెలియదు కానీ ఎవరికీ తెలియదు కానీ కృష్ణమయ్య సాహిత్య ప్రభావం మాత్రం అంత తర్వాత వాగ్యాలు అందరి మీద ఉండేది మీ భాగవతం తీసుకుంటే దశమ స్కంధంలో శ్రీకాంత కృష్ణమాచార్య మొత్తం ఆయన సరిగ్గా కొన్ని పలుకటి పదాలు ఏవైతే ఉన్నాయి ఆయన వాడారో ఆ కీర్తన వాడారో అవన్నీ కూడా మళ్ళీ మన భాగవతంలో కనిపిస్తాయి అంటే కృష్ణమయ్య పూర్తి వెలుగులో పోయి ప్రపంచం అంతా తెలియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ కూడా ప్రపంచం అంతా కూడా ఈ కీర్తన పాడుకోవాలి కీర్తన చదువుకోవాలి నేను చాలా మహిమాత్మక కీర్తన మనకి కీర్తనలోనే మంత్రం ఉంటుంది కనుగుంటిని కనుగుంటిని దేవా కనుగుంటిని నిన్ను కనుగుంటిని కనుగుంటిని నిన్ను కనుగుంటిని దామోదర దైత్యాంతక జగన్నాథ దామోదర దైత్యాంతక జగన్నాథ కావేరీ గర్భవాస శ్రీరంగనాథ జోహారు దేవ దేవేశ జోహారు దేవ దేవేశ కనుగుంటిని నిను కనుగుంటిని కనుగుంటిని నిన్ను కనుగుంటిని కిరీట రత్న చిత్రితం ఇంద్రనీల ప్రవాళార్జ్యం కిరీట రత్న చిత్రితం ఇంద్రనీల ప్రవాళార్జ్యం గోమేధిక విరాజితం అని స్మృతుల వలన నిన్ను కనుగొటి
పెరువరం గ్రామం, మేము అక్కడే పుట్టాం, మాకు ఇంక వేరే గ్రామం లేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా దాదాపు నా అదృష్టం, నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం దాదాపు నేను ఒక 25 నుంచి 30 చందనోత్సవాలు చూసుంటాను. ప్రతి ఏటా కూడా ప్రతి చందనోత్సవంకి కూడా నేను వెళ్ళడం కూడా జరుగుతుంది. నమ్మిన వారికి నమ్మినంత. ఈరోజు నాకు కష్టం ఉంది అంటే ఆయనే ఆ రూపంలో ఉండి అడ్డు తొలగిస్తాడు. అలాగే ఎన్నో సందర్భాల్లో నిజం చేసి చూపించారు. అందుకని ఈరోజు నేను అంత నాకు చాలా కాలం బట్టి కూడా మీకు ఏం కావాలో కోరుకుంటా అంటే నేను ఎమ్మెల్యేని ఎంపీని లేకపోతే ఒక ఎమ్మెల్సీగా నాకు అర్హత ఉన్నప్పటికీ కూడా నేను అవేమి కోరుకోలేదు. నాకు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలిగా ఇవ్వండి అని అడిగాను. ఒక మహా ఉత్సవం చేయాలని చెప్పేసి పురూరవ చక్రవర్తిని స్వామి ఆజ్ఞాపిస్తారు. ఆ ఆజ్ఞాపన మేరకు పురూరవ చక్రవర్తి స్వామివారి విగ్రహాన్ని 12 అడుగులు పొట్టలో నుంచి తీసి మరి గొప్ప ఉత్సవం చందనోత్సవం నిర్వహిస్తారు. వివిధ రకాల పల పుష్ప శీతలాదులతో కూడిన సహస్ర ఘటాభిషేకం నిర్వహించి స్వామివారిని శాంతింపజేసి ఆ చందనోత్సవం నిర్వహిస్తారు. మరి నాటి పురూరవ చక్రవర్తుల కాలం నుంచి కూడా నేటి వరకు కూడా ఆ తర్వాత కొంత మరుగున పడినప్పటికీ కూడా తిరిగి మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చందనోత్సవం ఏట మరి ఆనవాయితీగా అలా నిర్వహిస్తూ వస్తున్నారు. అత్యంత వైభవం చందనోత్సవం. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదీనాడు మాత్రమే భక్తులకు తన నిజరూప దర్శనం దావిస్తారు. మరి దీన్నే భక్తులందరూ కూడా చందనోత్సవంగా చందనయాత్రగా నిజరూప దర్శనంగా కూడా పిలుచుకుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భక్తులందరికీ కూడా తెల్లవారు సుమారు 2 గంటలకు సుప్రభాత సేవతో మేలుకొల్పి మరి ఆరాధన గావించి గంధాన్ని తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేసి ఒక అర్చన గావించి తిరిగి ఎవరూ కూడా స్వామిని పూర్తి నిజరూపంతో చూడకూడదు అన్నది ఆ స్వామి ఆదేశాలు కాబట్టి శిరస్సు పైన ఎదపైన 2 చందనముద్రలు ఉంచి తొలి దర్శనాన్ని ధర్మకర్తల కుటుంబీకులకు కల్పిస్తారు. ఈరోజు ఎలా పడదనుకుంటే అలా స్వామిని తీసుకెళ్ళిపోతాం. అది అలా పురజనం సుకృతంగా భావిస్తే సెలవు తీసుకోండి.